ఏ పార్టీకి వాళ్ళకు కొంచెం అనుబంధం ఉన్నది అని అనుకున్నా వారు ప్రతి ఒక్కరూ కూడా ఒకే వేదిక మీదకి వచ్చి ఇవాళ ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఇవాళ మనం రాష్ట్రంలో చూస్తున్నాం కనుక అంతటి దీనావస్థలో ఇవాళ మనం రాష్ట్రం ఉన్నటువంటి నేపథ్యం మరి అదే విధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ వారికి రావాల్సినటువంటి నేషనల్ ప్రావిడెంట్ నేషనల్ పెన్షన్ ఫండ్ కావచ్చు అదే విధంగా ఈ జెన్కో ట్రాన్స్కో వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు మరి జీపీఎఫ్ కావచ్చు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ కావచ్చు వీటన్నిటి నుండి కూడా ఇవాళ మళ్ళీ చేసేటువంటి నేపథ్యం అంటే తన జీవితానికి తను రిటైర్ అయితే ఒక రక్షణగా ఉంటుంది అనే అని భావించినటువంటి నిధి కూడా ఇవాళ దారి మళ్ళేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉన్నది అది మాత్రమే కాకుండా సకాలంలో ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి జీతం వచ్చేటువంటి పరిస్థితి కూడా రాష్ట్రంలో కరవైంది అనేటువంటి విషయం మనందరికీ తెలుసు మరి ఈ నేపథ్యంలో మరి మీరు సాధారణంగా నేను ఇందాక చెప్పాను మనం అప్పులు తెచ్చినా రెవెన్యూ ఉన్నా మనం ఏ విధంగా యాసెట్ క్రియేషన్ ఉంటుంది అనేటువంటి విషయం మీద దృష్టి సారించాలి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల పరిస్థితి ఏమిటి నిన్న మొన్న వాట్సాప్లో ఒక చాలా విలక్షణమైనటువంటి పోస్టింగ్ వచ్చింది మొన్ననే ఇస్రో చంద్రయాన్ని పంపించింది చంద్రమండలం మీదకి సో అక్కడ నుండి పోస్టింగ్లు ఏమని పెట్టారంటే చంద్రమండలం నుండి వచ్చిన మొదటి ఫోటో అని పెట్టి రోడ్ల మీద ఉన్నటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో ఒక రోడ్డు కాదు ఒక కొలాజ్ చేశారంటే చాలా రోడ్లు కలిపి ఒక కొలాజ్ చేసి ఆ కొలాజ్ని వాట్సాప్లో పెట్టడం జరిగింది అంతటి దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉన్నది సాధారణంగా పెట్టుబడులు రావాలి అని అంటే ఇక్కడ మౌలిక వస్తువులు రోడ్లు కావచ్చు వాటన్ని అవన్నీ సవ్యంగా ఉంటేనే ఇవాళ మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేటువంటి పరిస్థితి కానీ లేదు ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏ రంగానికి సంబంధించి అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం మీద 2 లక్షల పై చెలుకు కేసులు ఉన్నాయి ఎప్పుడన్నా విన్నామా మనం ఈ 2 లక్షల పై చెలుకు కేసుల్లో దగ్గర 28,469 కోర్టు ధిక్కార కేసులు ఉంటే దేశవ్యాప్తంగా 28,469 కోర్టు ధిక్కార కేసులుంటే ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుండే 11,348 ధిక్కార కేసులు కోర్టు ధిక్కార కేసులు అంటే ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న కోర్టు ధిక్కార కేసులు దగ్గర 40% కోర్టు ధిక్కార కేసులు మన రాష్ట్రం నుండే ఉన్నాయి ఇవాళ వనరులు దారి మళ్లింపు గురించి చూసేటప్పటికి ఇవాళ కూడా ఒక ఐటెం వచ్చింది జల వనరులకి సంబంధించినటువంటి నిధులు ఏ విధంగా ఒక కార్పొరేషన్ జల జీవన్ కార్పొరేషన్కి పెట్టి ఏ విధంగా దారి మళ్లిస్తున్నారో ఇవాళ కూడా ఒక వార్త మనం అందరం కూడా చూసాం కనుక ఇంతటి దుర్భర అవస్థలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఉన్నది అనేటువంటి విషయం అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంది ఆంధ్ర ప్రభుత్వాన్ని మీరు వనరుల్ని దారి మళ్లిస్తున్నారు మీరు వనరుల్ని సరిగా సవ్యంగా మీకు చూపటం లేదు దీని మీద మీరు కొంచెం దృష్టి సారించాలి అని చెప్పి చెప్తూనే ఉంది అది ఎవరు మరి ఎక్కడా కూడా మనం చూడడం వింటలేదు కూడా కనుక ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను మీ ద్వారా చేసేటువంటి విజ్ఞప్తి ఏదైతే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద దృష్టి సారిస్తూ నాకు ఈ రకమైన అదే నా ఓట్ బ్యాంక్ సుస్థిరం నేను చేసుకుంటే చాలు అనే రీతిలో ఒక చేత్తో ప్రజల దగ్గర నుండి లాక్కుంటున్నారు రెండవ చేత్తో ప్రజలకి ఏదో నా ఇందాక చెప్పాను చూడండి ఎంగిల్ చే విసిరేసినట్టుగా విసిరి వేస్తూ ఏదో సంతృప్తి పరుస్తూ ఒక సెక్షన్ని ముందుకు వెళ్ళటం అనేది ఇది సమంజసం కాదు వీటన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీ వీటన్నిటిని క్రోడీకరించి మన జాతీయ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఖచ్చితంగా మేము ఈ లెక్కలన్నీ కూడా వారి దృష్టికి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మా ముందు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంగా మా ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బాధ్యత
పార్టీని మేము గ్రాస్ రూట్స్ నుండి ఎలా బలోపేతం చేసుకోవాలి స్థాయిలు వాటన్నిటిని పటిష్టం చేసుకుంటూ ముందుకు వెళ్ళటం. కనుకనే నేను జోనల్ టూర్ అనేది నేను ప్లాన్ చేసుకోవటం జరిగింది. 23, 25, 26, 27 నేను 28 ఈ జోన్స్కి అన్నింటికి నేను పర్యటిస్తాను. ఆ జోన్స్లో ఉన్నటువంటి నాయకుల్ని కలవడం, సంస్థాగతంగా ఏ మేరకు పార్టీ ఏ విధంగా ఉన్నది అని చూసుకోవటం, దాని మీద ఒకవేళ చర్యలను తీసుకోవాలంటే ఏ రకమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళడం, వీటి మీద మా ప్రధానమైనటువంటి ఫోకస్. నేను అన్నాను కదండి, అధికారికంగా అనధికారికంగా, అధికారికంగా ఏదైతే రావాలో అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అనధికారికంగా ఏదైతే ఉందో దాని మీద కదా ఇవాళ అడిగేది. రాష్ట్రాలకి, రాష్ట్ర ప్రజలకి ఒక వైట్ పేపర్ సబ్మిట్ చేయమని. సో అది మనం ఖచ్చితంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇందాక నేను ఇంకొక మాట అన్నాను, తన ఓటు బ్యాంకు సుస్థిరం చేసుకోవాలి. ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాకుండా రాష్ట్ర అభివృద్ధి మీద సంపూర్ణమైనటువంటి అంకిత భావంతో ముందుకు వెళ్ళమని చెప్పి మేము చేస్తున్నటువంటి అభ్యర్థం. మా మిత్రపక్షం అండి, వారు నాకు ఎప్పుడైతే బాధ్యతలు ఇచ్చారో వారు మనోహర్ గారు ఇద్దరు కూడా ట్వీట్ చేయడం జరిగింది. నేను ప్రత్యక్షంగా వారికి ఫోన్ చేసి వారి ఇరువురితో కూడా మాట్లాడటం జరిగింది. కాకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహేతో టూర్లో ఉన్నారు, నేనేమో అప్పుడే బాధ్యతలు తీసుకోవటం కాబట్టి ఢిల్లీలో నాయకుల్ని కలవటం, ఇక్కడ కలవటం, ఇక్కడికి రావడం, బాధ్యతలు తీసుకోవటం, ఇప్పుడు త్వరలో వారికి ఎప్పుడు వీలుంటుందో చూసుకుని మేమందరం కూడా కలిసి చర్చించుకుంటాం. థ్యాంక్ యూ.